నమస్కారం. సో ఇవాళ ఏ స్టేట్తో మేము ముందుకు వచ్చామో మీరు గెస్ చేయండి, లోపల నేను ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మత. నేను సో మీరు గెస్ ఏమైనా చేశారా, ఏమైనా మీకు ఐడియా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇవాళ నేను అస్సాం స్టేట్తో మేము ముందుకు వచ్చాను. అస్సాం ట్రెడిషన్స్, వాళ్ళ స్పెషల్స్, అక్కడ ఏ టెంపుల్స్ ఫేమస్, వాళ్ళ స్పెషల్ డిష్, వాళ్ళ పండుగలు, ఇలాంటివన్నీ మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోని అయితే మీరు షేర్ చేయండి, ఎందుకంటే ఇలాగ వేరు వేరు స్టేట్స్ అవుట్ఫిట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి కదా చాలామందికి. సో అందరికీ షేర్ చేసి లైక్ చేస్తేనే వీడియో అందరికీ చేరుతుంది. మీ అందరికీ డౌట్ రావచ్చు, ఎందుకు ఇలా తయారై చేస్తున్నారు ఏంటి అన్నది. నాకు ఇలాగ వేరువేరువి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్. నిన్న వీడియోలో ఆల్రెడీ కేరళ వీడియో మీ అందరూ చూసే ఉంటారు, అందులో చెప్పాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నాకు ఇష్టమని. మనకి తెలిసి విషయాలు కొన్ని ఉంటాయి, తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. సో ఇది అమ్మమ్మతో షేర్ చేసుకున్నాను అనుకోండి, అమ్మమ్మకి తెలిసినవి నాకు చెప్తాను, నాకు తెలిసినవి అమ్మమ్మకి చెప్తాను. సో మన ఇద్దరం కలిసి మీ ఇద్దరం కలిసి అందరికీ చెప్తాం అనమాట. అలాగ ఒకటి ఒకటి తెలుసుకుంటే ఇది వేరే ఉంటుంది, బాగుంటుంది. సో నెక్స్ట్ నిన్న కేరళ వీడియో చూసారు కదా, అది ఎలా అనిపించింది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా అవుట్ఫిట్స్ సెట్ అయ్యాయా లేదా, ఇవాళ కూడా నీ అవుట్ఫిట్ చూపిస్తాం మీ క్లాస్లో లేకపోతే మధ్యలో కానీ. ఇంకా మనం లేట్ చేయకుండా వాళ్ళ లాంగ్వేజ్లో కొంచెం మాట్లాడేసుకుని ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో మనం ఉదయం లేవగానే ఏం చేస్తాం, విష్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మనం మార్నింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి విష్ చేసేద్దాం. అసమీస్ లాంగ్వేజ్లో కుప్రభాత్ అంటారు, అంటే గుడ్ మార్నింగ్. సుప్రభాతం అంటామా, అలా కుప్రభాత్ సంస్కృతానికి తెలుగుకి దగ్గరలో ఉంటుంది అనమాట. అస్సామీ అనేసరికి మనం ఫస్ట్ ఏమనుకుంటాం, టీల్ అనుకుంటాం. అవును, అస్సామీ ఫేమస్. నెక్స్ట్ ఏమైనా రోజుకి రెండు పదాలు వేర్వేరు స్టేట్స్ నేర్చుకున్నాం, అక్కడికి వెళ్ళినప్పుడు మనం అది మాట్లాడేయచ్చు, అందుకు నేను నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ తోమర్ బాల్నే ఎలా ఉన్నారు, ఫైన్ అని అంటారట. సో ఫైన్ అంటే బాగానే ఉన్నాను. సో ఇప్పటిదాకా అయితే నేను ఈ వర్డ్స్ మీకు నేర్పించాను, మీరు అవి రివైజ్ చేస్తూ ఉండండి. మీకు వీడియో ఏలోపు మొత్తం వచ్చేస్తుంది అసమీ సగం. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ రెసిపీ కూడా తెలిసేసుకుందాం. యాక్చువల్లీ అసమీస్ మోస్ట్ ఫేమస్ పీతా అని చేస్తూ ఉంటారు, నువ్వుల స్టఫింగ్ పెట్టి కొంచెం చిల్లెట్కాయల టైప్లో ఉంటుంది, దోశలా ఉంటుంది. అది కాకుండా మన ఇవాళ స్టోరబుల్ స్నాక్ కారంది చేసుకోబోతాం, దాని పేరు కోర్టోయ్, KORDOY, కోర్టోయ్ అది చేసుకోబోతున్నాం. చాలా సింపుల్ అండి, పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. లాస్ట్కి మీకు రెసిపీ ఎలా అనిపించిందో నాతో చెప్పండి, ఈజీగా అనిపించిందో లేదో నేను చెప్తున్నాను. ఖచ్చితంగా 10 మినిట్స్లో అయిపోతాయి, చేయడం అయిపోతుంది, తినడం అయిపోతుంది, అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాం అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఒక్కొక్కటి నేను మళ్ళీ ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ నేను 1 కప్ తీసుకున్నాను, మీ మెజరింగ్ కప్స్ బట్టి కూడా మారుతూ ఉంటుంది. నేను నా మెజరింగ్ కప్స్ వరకే చెప్తున్నాను, మీరు ఇంగ్రీడియంట్స్ వరకు చూసుకుని మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీరు చేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, హోల్ వీట్ ఫ్లోర్. నెక్స్ట్ 1/3 చెంచా వాము, రుచికి సరిపడా ఉప్పు, 2 చెంచాలు కరిగించి ఇంట్లో చేసుకున్న నెయ్యి ఇది. నెక్స్ట్ ఈక్వల్ క్వాంటిటీ ఎంతైతే వాము తీసుకున్నానో అంతే జీరా తీసుకున్నాను, కొంచెం కారం తీసుకున్నాము. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే 2-3 చెంచాలు తురిగిన క్యారెట్, కొత్తిమీర, 2-3 చెంచాలు తరిగిన ఆనియన్స్. ఇంతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్. స్టోరబుల్ స్నాక్ అంటున్నాం, వెజిటేబుల్స్ వేస్తున్నాం అనుకుంటున్నారా, లాస్ట్ మీకే తెలుస్తుంది. ఇలాగ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను, అందులో గోధుమ పిండి వేసేసుకున్నాం. నెక్స్ట్ అన్నీ ఒక దాంట్లో వేసేసుకోవచ్చు, సాల్ట్ వేసే. నెక్స్ట్ వాము ఎప్పుడు నలిపేయాలంటారు కదా, ఇలా చేసుకుంటే వాసన బాగా వస్తుందని. జీరా, నెక్స్ట్ కారం, కొంచెమే కారం వేసుకున్నాము. నెక్స్ట్ మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర, తురిమి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్స్. ఇప్పుడు ఇందులో కరిగించి పెట్టుకున్న నెయ్యి, నెయ్యి వేస్తే గులదన వస్తుంది అంటారు కదా. సో ఇవన్నీ బాగా కలిపేసుకున్నాం ఫస్ట్. ఇది కొంచెం బాగా కలిసాక అప్పుడు వాటర్ వేసుకోవాలి. స్మెల్ అయితే బాగా వస్తుంది నెయ్యి, నాకు ఆనియన్ పకోడీ వాసన వస్తుంది దగ్గర దగ్గర. చపాతీ పిండిలో గట్టి కలిపేసుకొచ్చాము. సో ఇప్పుడు మనకి బాగా కలిసిపోయింది కదా, కొంచెం వాటర్ తక్కువ వేసుకోవచ్చేమో, ఈ ఆనియన్స్లో వాటిలో ఉంటుంది కాబట్టి. ఈ కొరటో గట్టిగా కలుపుకోవాలి,
నెక్స్ట్ ఇందులో పాలకూర కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు పాలకూర, మెంతికూర ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెం చపాతి పిండిలా కలిపేసుకుందాం. ఈ విధంగా చపాతీ పిండిలో కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 10 నిమిషాలు చపాతీ ఎలా అయితే రెస్ట్ చేసుకుంటామో అలా రెస్ట్ చేసేసుకుందాం. సో చూసారు కదా, ఒక 15 to 20 మినిట్స్ రెస్ట్ అయింది. లోపల మనం ఆయిల్ కూడా హీట్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని చపాతీ పిండిలో ఒత్తేసుకోవాలి. సో ఈ విధంగా సిలిండర్గా చేసేసుకుని ఇప్పుడు దీన్ని బౌల్స్ చేసుకుంటాం. అప్పుడు మనకి అన్నీ కరెక్ట్ సైజ్లో వస్తాయి. ఇప్పుడు దీన్ని చపాతీ ఇలా కొంచెం లావుగా ఒత్తుకుందాం. సో ఇలా బాయిల్ చేసేది ఉంది కదా, మనకి ఆనియన్స్ క్యారెట్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ పల్చగా అవ్వదు. సో ఇలాగ బాయిల్ చేసి ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు, ఇలా ఒత్తుకునేది ఒకళ్ళు అయితే చాలా తొందరగా అయిపోతుంది. మనకి ఆనియన్స్, క్యారెట్ ఇలా అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఒత్తుకోవాలి, లేకపోతే అది హోల్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. మరీ పల్చగా కాకుండా కొంచెం లావుగా మనం ఇలా కట్ చేసే, ఇలాగ ఒత్తేసుకున్నాం కదా, ఇలాగ పూర్తిగా కాకుండా జస్ట్ ఇలాగ కట్ చేసుకున్నాం. ఇది ఒత్తుతూనే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇలా ఎడ్ చేసి ఇలా రోల్ చేసేసుకున్నాము. ఎడ్ చేసి ట్విస్ట్ చేసేసుకున్నాం, కొంచెం అతికించుకొని ఇలా ట్విస్ట్ చేస్తున్నాం చాక్లెట్ టైప్లో. సో మన కోట రెడీ అయిపోయింది. సైజ్ కొంచెం పెద్దగా అయింది. ఇంకా కొంచెం చిన్న చిన్న బాల్స్ వేసుకుని మొత్తం అన్ని చేసాక చూపిస్తాను. ఈ లోపల ఆయిల్ కూడా మనకి హీట్ అయిపోతుంది. సో ఈ విధంగా చేసుకున్నాము. మనకి సంపంగి పూలు అంటారు చూడు, సేమ్ అలాగే ఉంది. వాసన మాత్రం ఆనియన్ పకోడీ వాసన కారంగా ఉంటుంది. మనం స్వీట్ చేస్తాము మైదాతోటి, ఇది గోధుమ పిండితో. సో ఈ విధంగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో కొంచెం లోపల దాకా వేగాలి, ఎందుకంటే లేయర్స్ లేయర్స్లో ఉంది కదా. లోపల దాకా వేగాలి, కొంచెం క్రిస్పీగా వేగదామనే మనకి బాగుంటుంది. కొంచెం బ్రౌన్ కలర్, మరీ బ్రౌన్ వద్దు, పీసేసరికి మొత్తం బ్లాక్గా అయిపోతుంది. అంతే అండి, మన కోట అయితే రెడీ అయిపోయింది. సంపంగి పూలు అని చెప్పాను కదా, అలాగే ఉంది. స్మెల్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది. ఉల్లిపాయలు వేగిన వాసన, ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ వేగిన వాసన. నెక్స్ట్ స్టోర్ కూడా ఉంటుంది, ఎందుకంటే మొత్తం అందులో మాయిశ్చర్ పోయింది కాబట్టి స్టోర్ కూడా ఉంటుంది. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేసేస్తారు. సో అస్సాం స్టేట్లో అందరికీ తెలిసిందే అష్టాదశ శక్తిపీఠాలు ఒకటి కామాఖ్య టెంపుల్ హిల్ టాప్లో ఉంటుందట. అక్కడ అదొక ఫేమస్ టెంపుల్, ఖచ్చితంగా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు టూరిస్ట్ ప్లేస్గా, టూరిస్ట్ ప్లేస్గా కామాఖ్య టెంపుల్కి ఖచ్చితంగా వెళ్తారు. నెక్స్ట్ అందరూ టీ లవర్స్కి అయితే తెలిసే ఉంటుంది, అస్సాం టీ చాలా ఫేమస్. ప్లాంటేషన్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు వెనకాల బ్యాగ్ వేసుకుని తీస్తూ ఉంటారు కదా. అస్సాం టీ కూడా చాలా బాగుంటుంది అంటే టీ లవర్స్కి అయితే ఖచ్చితంగా తెలిసిపోతుంది. అరకు ఎలా అయితే కాఫీకో, ఇది టీకి. అందరికీ తెలిసిన విషయమే, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అటు సైడ్ 7 సిస్టర్స్ ఉంటుంది చూడు, అటు సైడ్ ఎంట్రీగా ఈ అస్సాం చెప్పుకోవచ్చు. ఇంకా చాలా టూరిస్ట్ ప్లేసెస్లో ఉంటాయి అక్కడ టెంపుల్స్. మెయిన్గా అందరూ టూరిస్ట్గా చూసేది కామాఖ్య టెంపుల్, చాలా ఇష్టంగా చూస్తారు. నెక్స్ట్ వాళ్ళ ఆర్ట్కి కల్చర్కి కూడా చాలా ప్రాముఖ్యత. సో వీళ్ళ ఫేమస్ పండగ కూడా తెలుసుకున్నాం, బీహు. వీళ్ళ ఫేమస్ పండగ 3 సార్లు చేసుకుంటారట. బైసాఖి బీహు అంటే వైశాఖ మాసంలో వచ్చే, ఏప్రిల్ మధ్యలో వచ్చేది. కార్తీక్ బీహు కార్తీక మాసం మధ్యలో వచ్చేది. మాఘ బీహు మాఘ మాసం బీహు, తెలుగు లాగానే మొత్తం 3 సార్లు ఈ బీహు పండగ చేసుకుంటారు. అది వాళ్ళకి హార్వెస్ట్ పండగ, అదే మనకి సంక్రాంతి పండగ హార్వెస్ట్ పండగ. నెక్స్ట్ అస్సాం కి అది న్యూ ఇయర్ స్టార్టింగ్ లా కూడా అనుకోవచ్చు, ఉగాది సంక్రాంతి కలిపి ఉన్నట్టు. వాళ్ళకి ఈ బీహు పండగ కొత్త సంవత్సరం స్టార్ట్ అయినట్టు వాళ్ళ పంటలకి కూడా. అదే మన సంక్రాంతికి మనం కనుమ పండగ ఎలా అయితే చేస్తామో అలాగే వాళ్ళు పశువులకి కూడా పండగ చేస్తారు. రంగోలీ బీహు అని చేస్తారు, దీంట్లో హోలీలా కాదు. మనకి ఎత్తులు ఆవులకి మనం ఎలా అయితే పూజ చేస్తామో సంక్రాంతి టైప్, సంక్రాంతి టైప్ డే వన్ లో వాళ్ళు రంగోలీ బీహులో
ఆ ఎత్తులు కానీ బుల్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి పసుపుతో స్నానం చేయించి గాడ్స్ అంటే బాటిల్ గాడ్ అలాంటివి వంకాయలు తినిపిస్తారు తినిపిస్తారట. నెక్స్ట్ వాటికి తాళ్ళు ఉంటాయి కదా, కొత్త తాళ్ళు మారుస్తారట. మనకి కూడా ఆచారం ఉందమ్మ, పశువుల పండుగ రైతులు చేస్తారు కదా, కనుమ పండుగ రోజు అలాగే బండి ఉంటాయి, బండికి అంటే ఎద్దుల బండి ఉంటాయి ఆవులకి ఈ ఎద్దులకి వాటి పసుపు అది రాసి మనం కూడా మనం చేసుకున్న స్వీట్లు పళ్ళు వాటి మనం పెడతాం. సేమ్ మనకి సంక్రాంతి ఎలాగో వాళ్ళకి రంగోలీ బిహు అలాంటిది. నెక్స్ట్ డే మోంగ్ బిహు అని చేస్తారట. అంటే పిల్లలు పెద్దలు ఇంట్లో వాళ్ళు అందరూ లేచి స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని మన సంక్రాంతి రోజు అయితే చేస్తారు. ఏంటంటే రాష్ట్రాలు వేరైనా దేశాలు వేరైనా మనం అంతా ఒకటే ఏం చేస్తామంటే పేర్లు మారిపోయి కొంచెం పద్ధతులు మారుతాయి కొంచెంగా పెద్దగా కాదు. ఇప్పుడు వైశాఖం అన్నావు, మనం వైశాఖ మాసంలో మనం చేస్తాం అలాగే కనుమ పండుగ లాగే వాళ్ళు అది చేసుకుంటున్నారు. సో వాళ్ళు కొత్త బట్టలు వేసుకుని గిఫ్ట్స్ ఇచ్చుకుని పీత అని స్టార్టింగ్లో చెప్పాను కదా అది చేసుకుని తింటారు. మనం పిండి మంటలు ఎలా అయితే చేసుకుని తింటామో వాళ్ళు చేసుకుని తింటారు. ఇవి వాళ్ళ ఫేమస్ ఎక్కువ ఫేమస్ అయిన పండుగలు. నెక్స్ట్ వాళ్ళు దుర్గా పూజ కూడా చాలా ఎక్కువ చేస్తారట. ఎందుకంటే బెంగాలీస్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద ఉంటుంది. అంటే ఎక్కువ మంది బెంగాలీస్ మైగ్రేట్ అయిపోయి అక్కడ దుర్గా పూజ కూడా భారీ ఎత్తునే చేస్తారట. సో ఇది ఇవన్నీ నాకు వింటుంటే సేమ్ మనకి సంక్రాంతి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే అనిపించింది. పండుగలు అన్ని వాళ్ళవి మనవి అని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఎంజాయ్ చేయడం ఎంజాయ్మెంట్ పండుగ. కొత్త బట్టలు అన్ని మామూలు కొత్త బట్టలు వేసుకుంటాం పదార్థాలు అంటే కొంచెం పద్ధతులు వేరుండొచ్చు, చేసే విధానం వేరుండొచ్చు, టైమ్స్ కూడా కొంచెం వాళ్ళ వాతావరణానికి అనుగుణంగా వాళ్ళు మార్చుకుంటారు. సో ఇంతే అండి అస్సాం గురించి. అయితే అస్సాంలో టాప్ హిల్ స్టేషన్స్, టీ ప్లాంటేషన్లు వేరుండొచ్చు, చేసే విధానం వేరుండొచ్చు, టైమ్స్ కూడా కొంచెం వాళ్ళ వాతావరణానికి అనుగుణంగా వాళ్ళు మార్చుకుంటారు. సో ఇంతే అండి అస్సాం గురించి. అయితే అస్సాంలో టాప్ హిల్ స్టేషన్స్, టీ ప్లాంటేషన్, ఈ బీహు పండగ. నెక్స్ట్ వాళ్ళకి బీహు డ్యాన్స్ కూడా చాలా ఫేమస్, చాలా మంచిగా వాళ్ళు డ్యాన్స్ చేస్తారు మంచి చీరలు కట్టుకుని. నా సారీ డ్రైవింగ్ స్టైల్ కూడా మీకు చెప్తాను ఏంటో ఇప్పుడు. అంతకన్నా ముందు మరి మనం చేసిన రెసిపీ కూడా మీకు ఇంకోసారి చూపించాను కదా. వేగిన తర్వాత మన కోటో అయితే రెడీ అయిపోయింది. వాసన అయితే చాలా అద్భుతంగా వస్తుంది, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి వాసనకి. ఉల్లిపాయ ఇవన్నీ వేగిన వాసన. సో చూసారు కదా, ఇది ఇంకా చిన్న సైజులో చేసుకుంటారు వాళ్ళు, నేను కొంచెం పెద్ద సైజు చేసుకున్నాను. ఇందులో వాళ్ళు పాలకూర అలాంటివి కూడా చాప్ చేసి ప్రోటీన్ అన్ని అందడానికి పిల్లలు అన్ని తింటారు కదా, క్యారెట్ అని. నెక్స్ట్ ఆ పీత అన్నాను కదా, అది కూడా చాలా ఎక్కువ చేసుకుంటారు. నువ్వుల స్టఫింగ్ తోటి దోశ టైప్లో వస్తుంది కవరింగ్, అది కూడా చాలా ఫేమస్ అక్కడ. స్టార్టింగ్గా చెప్పిన రెండు పదాలు మీరు రివైజ్ చేసుకునే ఉంటారు, ఇంకో రెండు చెప్పి నేను చేసేస్తాను. తొమ్మ నామకి నీ పేరేంట? మోర్ నామ్ శ్రీ వైష్ణవి. మనము స్టార్టింగ్ ఒరిస్సాలో చెప్పాం కదా మోర్ నామ్ శ్రీ వైష్ణవి, ఇది కూడా సేమ్ అలాగే. అదే మన హిందీకి తెలుగుకి అన్నిటికీ ఒక సంబంధం ఉంది అంతే. సో ఇవే అండి, ఇంకా నా డ్రెస్సింగ్ స్టైల్ కూడా మొత్తం చూపించేసి లాస్ట్లో థ్యాంక్ యూ ఏమన్నాలో కూడా నేను మీకు చెప్తాను. సో ఇది మా కంప్లీట్ అవుట్ఫిట్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో డ్రైప్ చేసుకుంటారు. ఇది సంతలి టైప్ డ్రైపింగ్ అంటారు దీన్ని. ఇదైతే చాలా కంఫర్ట్గా ఉంది కదా నడవడానికి, వాటికి మొత్తం సెక్యూరిటీగా కూడా ఉంటుంది. ఇది వాళ్ళ స్టైల్, ఒక ట్రెడిషనల్ స్టైల్ డ్రైపింగ్ గా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, అందులో ఈ సంతలి స్టైల్ అన్నది ఒకటి.